Hi Andy, welcome back to my channel Awesome Lifestyle. So ee roju ee video lo oka DIY face pack meeto share cheddam anukuntunnanandi. Ee roju chesina personal face pack aithe assalu kaadu, okka sari apply cheskunanu ante results ela untayi ani cheppesi first time apply cheskoni results baagunnayi kabatti ippudu meeto share chestunanu. Already meeru title chuse untaru kada celebrity face pack ani cheppesi. Avunandi, nijangane celebrities suggest chesina face pack anamata. Nenu celebrity interview chustunnappudu tanu cheppindi ఫేస్ ప్యాక్ ఇలా నేను వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటాను, నా స్కిన్ దీనివల్లనే ఇంత గ్లోగా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎందుకు మన ఛానల్లో ఈ వీడియో పెట్టకూడదు అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చేసి ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను, చూసినారు కదా నా ఫేస్ అయితే చాలా బ్రైట్గా అయిపోయింది. గ్లో గురించి అయితే నేను చెప్పలేను, కానీ కంపల్సరీగా బ్రైట్ అయిపోతూ ఉంటుంది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఒకవేళ పింపుల్స్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ అస్సలు అప్లై చేసుకోకండి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే పింపుల్స్తో ఇంకా పింపుల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పింపుల్స్ లేని వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, టమాటో అయితే ఏ ఫేస్ ప్యాక్లో అప్లై చేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో టమాటో యూజ్ చేసిన ఫేస్ ప్యాక్ అయితే మనం పింపుల్స్ ఉన్నప్పుడు అస్సలు అంటే అసలు అప్లై చేయకూడదు. ఇది నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన ప్రాబ్లం అనమాట. ఒకసారి నాకు పింపుల్స్ ఉన్నప్పుడు టమాటో ఊరికే అలా అప్లై చేశాను, కాకపోతే అది ఇంకా పెరిగిపోయాయి. సో ఈ విషయం నాకు తర్వాత తెలిసిందండి. సో అందుకే నేను చెప్తున్నాను, టమాటో యూజ్ చేసిన ఫేస్ ప్యాక్ మాత్రం అస్సలు అంటే అసలు పింపుల్స్ ఉన్నప్పుడు అప్లై చేసుకోకండి. డైరెక్ట్గా టమాటో కూడా అప్లై చేసుకోవద్దు. ఎందుకు అంటే ఇందులో సిట్రస్ ఉంటుంది, అంటే యాసిడ్ ఉంటుంది కదా. టమాటో అనేది ఖచ్చితంగా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేది మనం పింపుల్స్ మీద పడడం వల్ల అది ఇంకా రియాక్షన్ ఎక్కువైపోయి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో అందుకే మన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మాత్రం అస్సలు అప్లై చేసుకోకండి. సో ఇంతకీ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి తెలుసుకున్నాము. అండ్ అలానే ఇది వచ్చేసి ఓన్లీ ఫేస్ ప్యాక్ కాదండి, చిన్న ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్తో మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి, అవి కూడా మిస్ కాకుండా చూసేయండి. ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో మీడియం సైజ్, రోజ్ వాటర్, అండ్ అలానే ముల్తానీ మట్టి తీసుకోవాలి. కాకపోతే టమాటో వచ్చేసి మంచిగా పండిన టమాటో తీసుకుంటే మనకి జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముల్తానీ మట్టి యాడ్ చేసుకోవాలి, 1 to 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇది వచ్చేసి బంజారాస్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ ముల్తానీ మట్టి అనమాట. నార్మల్గా ప్లెయిన్ ముల్తానీ మట్టి తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి 3 to 4 డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా హెర్బల్ రోజ్ వాటరే యూజ్ చేస్తున్నానండి, నార్మల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటో స్క్వీజ్ చేసుకోవాలి జ్యూస్ అనేది. అందుకే కొంచెం పండిన టమాటో తీసుకోవాలని చెప్పానండి. చూస్తున్నారు కదా ఇలా చిన్న హోల్ పెట్టేసి ఇలా స్క్వీజ్ చేసుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. టమాటోలో మనకి మంచిగా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, అండ్ అలానే ట్యాన్ కూడా చాలా అంటే చాలా మంచిగా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యాచురల్ బ్లీచ్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ టమాటో స్క్వీజ్ చేసుకున్న పైన పొట్టు ఉంది కదా, అది మనం పడేయకూడదు. ఇది తర్వాత ప్రాసెస్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇది ఇప్పుడు మనకి మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందుగా మనం ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి బయోటిన్ బయో పపాయ ఫేస్ వాష్తో వాష్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందుగా ఫేస్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలండి, ఎటువంటి ఇంప్యూరిటీస్ కానీ డట్ కానీ అస్సలు ఉండకూడదు. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ బయోటిన్ బయో పపాయ ఫేస్ వాష్ యూజ్ చేశాను కదా, అది ది బెస్ట్ ఫేస్ వాష్ ఫర్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్ కదా, ఇది పింపుల్ కాజింగ్ జెమ్స్ని బాగా రిమూవ్ చేస్తుంది, అండ్ అలానే పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకి ఫేస్ మీద ఉన్న డర్ట్ అండ్ అలానే చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్, అవి కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ ఫేస్ వాష్ని రికమెండ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫేస్ ప్యాక్ అనేది నార్మల్గా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎటువంటి మసాజ్ చేసుకోకూడదు. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది నార్మల్గా ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. కాకపోతే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మనం రిలాక్స్ అయిపోవాలండి, ఎటువంటి ఫుడ్ కానీ మాట్లాడడం కానీ చేయకూడదు, ఎందుకంటే ఫేస్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత డ్రై అయిపోయిందో, ఈవెన్ మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు, టైట్గా పట్టేసిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము.
సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్బింగ్ అండి. ఈ స్క్రబ్బింగ్ కోసం ఫస్ట్ నేను ఫేస్ ప్యాక్ మిక్స్ చేసుకునేటప్పుడు రోజ్ వాటర్ యూస్ చేశాను కదా, సో సేమ్ అదే రోజ్ వాటర్ని నేను ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ మొత్తం ఇలా స్ప్రే చేసుకుంటున్నాను రోజ్ వాటర్ని. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా, అది రోజ్ వాటర్లో డిప్ చేసి ఫేస్ని ఇలా వెట్ చేసుకోవాలి. మెయిన్ కాజ్ వచ్చేసి మన ఫేస్ని, డ్రై అయిన ఫేస్ని వెట్ చేసుకోవడం మాత్రమే. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ మిక్స్ చేసుకునేటప్పుడు టమాటోని పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదండి, జ్యూస్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు ఆ టమాటోనే మనం యూస్ చేస్తాము. ఏం లేదండి, టమాటోతోనే మనం మసాజ్ చేస్తాము, ఎందుకంటే ఇంకా టమాటోలో జ్యూస్ ఉంటుంది కదా. సో ఇది టోటల్గా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చేత్తో కన్నా కూడా ఈ టమాటో యూస్ చేసి మసాజ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా వెట్ చేసుకోకుండా మసాజ్ చేసుకోవడం వల్ల అంత మంచి బెనిఫిట్స్ ఉండవన్నమాట, ఎందుకంటే అంత లిక్విడ్ కంటెంట్ ఉండదు కదా టమాటోలో. సో అందుకే మనం దాన్ని రిడ్యూస్ చేయడానికి రోజ్ వాటర్ అనేది స్ప్రే చేశాను ఫేస్ మీద. ఒకవేళ మీ దగ్గర టమాటో జ్యూస్ ఎక్కువగా ఉంటే రోజ్ వాటర్ స్ప్రే చేసుకోకుండా టమాటోతోనే టోటల్గా ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటోతో మసాజ్ చేసుకోవడం ఒక 10 to 15 minutes వరకు మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. కాకపోతే ఈ ఫేస్ ప్యాక్ అనేది డైలీ అప్లై చేసుకోకూడదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మీ స్కిన్ అయితే ఖచ్చితంగా బ్రైట్ అవుతుంది. గ్లో వస్తుంది అని నేను చెప్పలేనులే, కానీ బ్రైట్ మాత్రం 100% అవుతుందన్నమాట. సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫేస్ వాష్ చేసి చూపిస్తాను, ఇన్స్టాంట్గా రిజల్ట్స్ మీకే అర్థమైపోతాయి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుందన్నమాట. సో ఫేస్ మసాజింగ్ అయిపోయిందండి, ఇప్పుడు నేను వాష్ చేసి మీకు చూపించేస్తాను. సో చూస్తున్నారు కదా నా ఫేస్ అయితే ఎంత ఫ్రెష్గా అండ్ బ్రైట్గా కనిపిస్తుంది కదా, ఇందాక స్టార్టింగ్కి ఇప్పటికి మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. కానీ ఇలానే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.